నమస్తే, నేను మీ సతీష్. టైం చూసి దెబ్బేసిన చిరంజీవి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కరెక్ట్గా సరైనటువంటి సమయం చూసి దెబ్బేశారు మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే, చిరంజీవి గారిని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకునేటువంటి ప్రచారం ఏమిటి, అబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి అంటే ఎంతో అభిమానం, చిరంజీవి గారిని తన అన్న కింద భావిస్తారు, ఆ స్థాయిలో ఆయన్ని గౌరవిస్తారు. అసలు చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని తిరుగుతారు, వాళ్ళిద్దరికీ అంత సాన్నిహిత్యం ఉంది అని చెప్పేసి అని ఎంతో పాజిటివ్గా తమకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. కానీ వాస్తవం ఏమిటి? ఇప్పటికీ చిరంజీవి గారి అభిమానులకి మింగుడుపడని, మర్చిపోలేని పీడకల లాంటి ఒక అంశం ఉంది. ఏమిటా అంశం అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారికి చేసినటువంటి ఘోర అవమానం. ఏమిటా ఘోర అవమానం అంటే, ముఖ్యంగా ఏదైతే సినీ పరిశ్రమని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని, ఇలాంటి ఇంకొంతమంది ఎవరైతే నటీనటులు ఉంటారో, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరినీ కూడా దెబ్బ కొట్టచ్చు అని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నాడు. దాన్ని అమలు చేయడానికి అని చెప్పి సినీ పరిశ్రమ మీద రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రకంగా? టికెట్లు అనేటువంటి టికెట్ల రేట్లు తగ్గిస్తూ గతంలో మనం చూసాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నా, ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతున్నా కూడా అమాంతం జీవో అనేటువంటిది వచ్చేస్తుంది. అధికారులందరూ కూడా, ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా థియేటర్లకు వెళ్ళి వాళ్ళు ఏదో బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళగా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్ముకుంటూ ఉంటారు. ఆ రోజు చూసాం కదా, టికెట్ ధరల్ని 5 రూపాయలకి 10 రూపాయలకి తగ్గించేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కారణం ఏమిటి అంటే, సినిమాలు, వినోదం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని, వినోదం అందుబాటులో ఉండాలి అని చెప్పి సినిమా టికెట్లేమో 5 రూపాయలకి 10 రూపాయలకి తగ్గించేశారు. మరి మద్యం రేట్లేమో 3 రేట్లు పెంచి అది ప్రభుత్వమే అమ్ముతూ అక్కడేమో కనీసం ఆన్లైన్ పేమెంట్లు లేకుండా ఆ దోపిడీ ఏం చేస్తున్నారో ప్రజలకి తెలియజేయరు. ప్రజల రక్తాన్ని తాగొచ్చు, అది మాత్రం దోపిడీ అవ్వదు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచపు రాజకీయం, కుట్రపూరితమైనటువంటి రాజకీయం, ఈ రాజకీయంతో జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి పన్నాగం ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ, ప్రజలైతే మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే కుట్ర పన్నాడో ఆ కుట్ర ద్వారా ఆయన చేసినటువంటి ఆలోచన ఏమిటి, టికెట్ ధరలు తగ్గించేస్తే అది సినీ పరిశ్రమ మీద ఆర్థికంగా దెబ్బపడుతుంది. ఆర్థికంగా దెబ్బపడినప్పుడు పరిశ్రమ పెద్దలందరూ కూడా తన దగ్గర కాళ్ళబేరానికి వస్తారు. వచ్చినప్పుడు ఇదిగో నేను చెప్పినట్లు వింటేనే మీకు ఇక్కడ టికెట్ ధరలు అనేది పెంచుతాము, అప్పుడు మీకు ఇండస్ట్రీ ఇక్కడ సజావుగా సాగుతుంది. మీరు నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం ఖచ్చితంగా మీ మీద నా వేధింపులు, నా కక్ష సాధింపులు ఇలాగే కొనసాగుతాయి అనే రీతిలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. ఆ బ్లాక్మెయిల్ చేయడం కారణం ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు రాకూడదు, బాలకృష్ణ గారికి అవకాశాలు రాకూడదు, లేదా ఆయనకి ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేనల్లో ఉండేటువంటి నటులు కానీ నటీమణులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు. ఈ రోజున సినీ పరిశ్రమ మీద ఒక భారాన్ని పెట్టడమో, ఒక ఒత్తిడి తేవడమో తెస్తే ఖచ్చితంగా పరిశ్రమ మిగతా వాళ్ళందరి బాగు చూస్తుంది కాబట్టి వీళ్ళు అవకాశాలు తగ్గించేయచ్చు. వీళ్ళు అవకాశాలు తగ్గించేస్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయపడి ఇంకా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడరు. ఇది ఒక నీచపు రాజకీయం. జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్ర ఇది. ఈ రకమైనటువంటి పన్నాగాలు పన్ని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సినీ పరిశ్రమ మీద ఒక రాజకీయాన్ని అయితే చేశాడు. మరి ఆయన చేసినటువంటి రాజకీయానికి తగ్గట్లుగానే ఆ రోజున మరి ప్రభుత్వంతో చర్చలు జరిపితేనే కదా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అందుకని చెప్పి టికెట్ ధరలు తగ్గించేస్తే పరిశ్రమ ఇబ్బంది పాలవుతుంది అంటూ సినీ పరిశ్రమ పెద్దలుగా చిరంజీవి గారు, అలాగే ఇంకొంతమంది మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, ఇలాగ కొంతమంది బృందం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానం ఇవాళ్టికి కూడా చిరంజీవి గారి అభిమానులు మర్చిపోలేరు. ఆ అంశంలో ఇవాళ్టికి రగిలిపోతూనే ఉన్నారు. కేవలం చిరంజీవి గారి అభిమానులే కాదు, ఏదైతే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇవాళ్టికి ఆ అంశాన్ని మర్చిపోలేదు. కారణం ఏమిటి అంటే, చిరంజీవి గారు అంటే ఏమైనా చిన్న వ్యక్త, చిన్న స్థాయి వ్యక్త? ఆయన ఒక పోటీ ప్రపంచము. అక్కడ ఆ రోజున అప్పటికే ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇలాంటి అగ్ర నటులు, అగ్ర హీరోలందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు, మంచి పీక్స్లో ఉన్నటువంటి సమయంలో ఆయన కొత్త నటుడుగా ఆ రోజున వచ్చారు ఇండస్ట్రీలోకి. మరి ఆ వచ్చినటువంటి సమయంలో ఆయన నిలదొక్కుకున్నటువంటి వైనం కానీ, ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి వైనం కానీ, ఆయన ఎదుగుతూ ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంగా చిరంజీవి గారు పేరు సంపాదించుకున్నారు. అలాగే ఆయన ఎంతమంది అభిమానుల్ని, ఎన్ని కోట్లాది మంది అభిమానుల్ని వాళ్ళ గుండెల్లో గూడిగట్టుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు.
ఈ రోజున చిరంజీవి గారిని ప్రతి అభిమాని కూడా, అది కేవలం సినీ పరిశ్రమనే కాదు, సినీ పరిశ్రమకు సంబంధం లేని వాళ్ళు కూడా, ఎందుకంటే ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన చేసేటువంటి ఛారిటీ, వీటి ద్వారా ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ అభిమానులు కూడా ఆయన్ని ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకుంటారు. తమ సొంతంగా ఇంట్లో మనిషిలాగా, తమ ఇంట్లో పెద్దన్నలాగా ఆయన్ని భావిస్తూ ఉంటారు. అలాంటి పేరు సంపాదించుకున్నటువంటి చిరంజీవి గారు బయటకు వెళ్తే ఆయనకు దక్కేటువంటి గౌరవం ఏ విధంగా ఉంటుంది? అలాంటి చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి ఏం చేయించాడు అనేటువంటి అంశం ఇప్పటికీ ఆయన అభిమానులు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ మర్చిపోతారా? ఒక్కసారి ఆ అంశాన్ని చూద్దాం. ఈ సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఏదైతే ఇండస్ట్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజున టికెట్ల పేరుతోటి రాజకీయం చేస్తూ ఉంటే అది ఇండస్ట్రీకి ఇబ్బందిగా మారుతూ ఉంది అని చెప్పేసని చర్చలకు వెళ్ళినటువంటి సమయంలో ఏ రకంగా చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి దండం పెట్టించుకుని ఏ రకంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ, అసలు ఇంకా అక్కడ సమావేశం పూర్తి కాకముందే ఆ వీడియోని వైసీపీ సోషల్ మీడియా బయటకు ప్రచారం చేసేస్తుంది, బయట సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసింది. ఆ రోజున ఏ రకమైనటువంటి ప్రచారం చేసుకున్నారు? ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఒక శిఖరం, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో పెట్టుకుంటే ఆఖరికి చిరంజీవి లాంటి వాళ్ళైనా కూడా వచ్చి వంగి వంగి దండాలు పెట్టాల్సిందే, కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్లే ప్రయత్నం చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలేరు, జగన్మోహన్ రెడ్డి గారు తోపు కింద మీద ఊపు అంటూ ఏవేవో మాట్లాడి ఏవేవో ప్రచారం చేసుకున్నటువంటి ఏ పరిస్థితి. ఈ అంశం చూసిన తర్వాత, అసలు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా రగిలిపోయారు. ఇదేమిటి, జగన్మోహన్ రెడ్డి కనీసం బుద్ధుండే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడా అని చెప్పి ఆ రోజున ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా తమకు డ్యామేజింగ్గా తయారవుతుంది అనేటువంటిది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఒక కొత్త ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అబ్బాబ్బే జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారు అంటే ఎక్కడా కూడా ఎలాంటి భేదాలు లేవు, ఆయన్ని ఆయన కూడా సొంత అన్నలా చూస్తాడు, ఆయన అంటే ఎంతో అభిమానం, అందుకే ఈ రోజున ఆయన పిలిచి చర్చలు జరిపారు, ఆయన మాతోటే ఉన్నారు, మా వైపునే చిరంజీవి ఉన్నాడు, అసలు పవన్ కళ్యాణ్ని లెక్క చేయరు, చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే తమకి పొలిటికల్గా డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో. అయితే ఇవన్నీ కూడా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అంశం. ఈ అంశంలో ఇప్పటికీ కూడా చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పైన రగిలిపోతూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే సమయం రావాలి, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి తీరుతామని చెప్పి మెగా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఆ సమయం వచ్చింది అన్నట్లుగా చిరంజీవి గారు తాజాగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా మెగా అభిమానుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఏమిటి చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం. ఇప్పుడే జరుగుతుంది, దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి ఇది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీళ్ళు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగా దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో సంబంధాలు, అనుబంధం, ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు, వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయన ఉన్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారు ప్రకారం విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకున్నాను. ప్లీజ్ వాటిని గెలిపించండి, అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం.
అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి ఎంతకాలుగా మీ యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. ఇదే చూస్తున్నాం కదా, ఈ వ్యాఖ్యలే ఈ రోజున చిరంజీవి గారి అభిమానుల్లో ఒక ఉత్తేజాన్ని, వాళ్ళు ఏదైతే గనక ఇన్ని రోజుల నుంచి రగిలిపోతున్నారో వాటి నుంచి కాస్త ఉపశమనాన్ని కూడా కలిగిస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే, చిరంజీవి గారు 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేశారు, ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే దాదాపు ఆయన సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాక దాదాపు దశాబ్ద కాలంగా అంటే 10 నుంచి కూడా ఆయన ఎక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఎక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాన్ని ప్రస్తావించడం కానీ, మాట్లాడడం కానీ ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. అలాంటి చిరంజీవి గారు ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమికి తన మద్దతును ప్రకటిస్తున్నట్లుగాను, అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి, కారణం ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ కూటమి అభ్యర్థులు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఆ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడినాయి. ఆ మూడు పార్టీల కూటమి రేపు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాయి ఖచ్చితంగా అనేటువంటి విశ్వాసం నాకుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా తమ మద్దతుని, తమ ఆశీర్వాదాన్ని కూటమి అభ్యర్థులకి అందించాలి అంటూ కూడా ఆయన అభ్యర్థించారు. ఆ సందర్భంగానే సీఎం రమేష్ గారిని, అలాగే పంచకర్ల రమేష్ గారిని గురించి కూడా ప్రస్తావిస్తూ వాళ్ళని గెలిపించండి అని చెప్పి అభ్యర్థించారు. అయితే ఈ జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఈ రోజున ఈ వ్యాఖ్యలతోటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఒక ఎదురు దెబ్బ తగలబోతా ఉంది. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి కులాల మధ్య చిచ్చుపెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాడు, మతాల మధ్య చిచ్చుపెట్టాడు. అన్ని ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా అన్నిట్లో చీలికలు తెచ్చి, ఈరోజున కాపు సామాజిక వర్గం నేతల్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి కాపులకు పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్యాయం చేస్తున్నారు అని చెప్తూ ఏదో కాపుల్ని ఆయనకు దూరం చేయాలి అని, కమ్మ సామాజిక వర్గాన్ని నాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తూ కాపులకి కమ్మలకి ఏదో గొడవలు చేస్తున్నట్టుగా, వాళ్ళ మధ్యన ఏదో విద్వేషాలు ఉన్నట్లుగా ఏవేవో కుట్రలన్నీ చేశాడు. కానీ అవన్నీ పటాపంచలైనాయి. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి పీడ మనకి వదిలిపోవాలి, ఈ రోజున కూటమి అధికారంలోకి రావాలి అని చెప్పి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులు ఈ రోజున ప్రజల్లోకి వెళ్తూ ఉంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారు కూడా ఈ రోజున దాదాపు దశాబ్ద కాలం తర్వాత, ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఇంకా అందులోనే కొనసాగుతున్నారు, అయినా కూడా రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆయన ఎన్డీఏ కూటమికి తన మద్దతును ప్రకటించారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ ఆయన అభ్యర్థించారు. ఈ అంశంతో ఈ రోజున చిరంజీవి గారి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా ఇంకొంతమంది అరే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చిరంజీవి గారి పిలుపుతో, ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు ఎలా ఉంటారు, ఆయన ఒక గీత గీస్తే ఆ గిరి దాటరు, అలాగే ఆయన ఏ మాట చెప్తే ఆ మాటను తోచా తప్పకుండా ఫాలో అవుతారు. క్రమశిక్షణకు మారు పేరు చిరంజీవి గారి అభిమానులు అన్నటువంటి పేరు కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా, రక్తదానానికి పిలుపునిచ్చినా, లేదంటే ఏవైనా సేవా కార్యక్రమాలకి పిలుపునిచ్చినా, ఎప్పుడూ కూడా చిరంజీవి గారి అభిమానులు అంటే మెగా అభిమానులు అందరూ కూడా అన్నిట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు, ఆయన చెప్పినటువంటి మాట జవదాటరు. అలాంటి చిరంజీవి గారే ఈ రోజున బహిరంగంగా వచ్చి కూటమికి తమ మద్దతును ప్రకటిస్తూ అలాగే ప్రజల్ని కూడా ఆశీర్వదించండి అని చెప్పి ఏదైతే అభ్యర్థించారో, దీంతో ఖచ్చితంగా రేపొద్దున ఎన్నికల్లో మెగా అభిమానులు కూడా తమ మద్దతుని కూటమి వైపే చూపిస్తారు. ఈ అంశం అనేటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఒక ఎదురుదెబ్బ తగలబోతా ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థులకి రేపు ఖచ్చితంగా డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఈ ప్రకటన ద్వారా ఆ అంశం అయితే గనక ఆ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఏదైతే రేపు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి అంటే కూటమి అధికారంలోకి రావడం ఖాయం, ఏదైతే చిరంజీవి గారు ఈ రోజున చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా కరెక్ట్గా సమయం చూసి దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ అంశంతో ఇక నిద్ర కూడా పట్టదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.